రాష్ట్ర వ్యాప్తంగా వినాయక చవితి కోలాహలం నెలకొంది. ఎటు చూసినా గణేశుడే దర్శనమిస్తున్నాడు. నేటి నుంచి నవరాత్రుల పాటు పూజలు అందుకునేందుకు సిద్ధమయ్యాడు ఆ లంబోదరుడు. మరోవైపు ఆలయాలు భక్తుల రద్దీ నెలకొంది. వినాయక చవితి సందర్భంగా ఆలయాలకు పోటెత్తారు భక్తులు. ఎప్పటిలాగే ఈసారి కూడా ఖైరతాబాద్లో భారీ విఘ్నేశ్వరుడు కొలువుదీరనున్నాడు. శ్రీదశ మహావిద్యాగణపతిగా ఖైరతాబాద్ గణేశుడు దర్శనమిస్తున్నాడు. కుడివైపు పంచముఖ లక్ష్మీ నరసింహస్వామి, ఎడమవైపు వీరభద్రస్వామి విగ్రహాలు కొలువుదీరాయి. ఉత్సవ కమిటీ సభ్యులు ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లను ఇప్పటికే పూర్తి చేశారు. తొలి పూజకు గవర్నర్ తమిళిసై దంపతులు, హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ, మంత్రి తలసాని హాజరు కానున్నారు. ఇక ఖైరతాబాద్ గణేశుడి వద్ద పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని బారికేట్లను, క్యూలైన్లను సైతం ఏర్పాటు చేశారు. పోలీసు ఉన్నతాధికారులు భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించారు. రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి కేసీఆర్ వినాయక చవితి శుభాకాంక్షలు చెప్పారు. వినాయక చవితి హిందువులకు పవిత్రమైన పండుగని పేర్కొన్నారు ఆయన. గణనాథుడు ఆశీస్సులతో రాష్ట్రం సుభిక్షంగా ఉందని అన్నారు. ప్రభుత్వ కార్యక్రమాలకు గణనాథుడు ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షించారు. రాష్ట్ర ప్రజలందరూ నవరాత్రి ఉత్సవాలు ఐక్యంగా జరుపుకోవాలని పిలుపునిచ్చారు. గతంలో కంటే ఈసారి పండుగను ఎక్కువ సంఖ్యలో జరుపుకుంటుండటంతో పాటు పటిష్ట చర్యలు చేపట్టామని తెలిపారు. టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి కూడా వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర ప్రజలకి ప్రజల విఘ్నాలు తొలగించి ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండేలా వినాయకుని యొక్క ఆశీస్సులు ఇవ్వాలని ప్రార్థిస్తున్నట్లు రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.